You must live. And the thought came like, no, I didn't have a problem. Rajgari loved the Rajgari to Purgayna Sari. I'm a Rajgari to Purgayna Sari. Bob, Patula. Hey, Rara. Enchinori, Naina. Yana Purgari. What he chases out of the kid, he lives an authoritative life, but the Adikal of the world, he loves the Mantura, Rajarik of the world, Man Rajik of the world, Villa, Utra, Bobble, 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 and Apollo. Even as I know, if I came out of my day, Yaman Pop so much to chase out of the world. He gave up the only. Push it out, girl. I'll make you.
కొట్టి మళ్ళీ మనం పడుతున్నాం నేను ఈ మాట బైబిల్లో ఎన్ని సార్లు ఎన్ని సార్లు చేతులు కానీ నీ చేతులతో యుద్ధం నీ ప్రేమకు పోరాటం నేను తెలుపుకోవాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఒకటి మనం రాజులం, రెండోది దేవుడు మనం ఏం చేయాలనుకుంటున్నాడు చెప్పండి. ప్రార్థన చేసి ఎంత కాలమే ఆలోచించు. ప్రతిరోజు కన్నీటి ప్రార్థన మనకు లేకపోతే మనం యుద్ధం చేయలేము. ప్రార్థన చేయడం మనకు లేకపోతే యుద్ధం పొందిలో లేదు. అయితే ఇప్పుడు మీకు రాజు ఏం చేస్తారంటే సంవత్సరానికి మళ్ళీ మనలో సంపూర్ణ మోసం అంటే పట్టిక చెప్పండి.
మీకు నిశ్చయం ఆచార్యులు గోపి గ్రహించిన కానీ నాలుగు మాట ఆకాశం భూమి గ్రహిస్తాయి కానీ మీకు అర్థమైందనుకుంటా అంచు కొడుకు చెట్టు చిగురించే కానీ నాలుగు సంగతులు గుర్తుపెట్టుకోవాలి ఒకటి వసంతకాలం స్టార్ట్ అయింది రెండు ఆయన సమీపంలో ఆరు రోజులు పడ్డాడు మూడు అది చివరి తరం అనే తరం చివరి తరం అది ఆ తరం గతించదు నాలుగోది ఆకాశం భూమి గతించిన నా మాటలు దాని మొహం లేక చిగురించినప్పుడు వసంతకాలం సమీపంగా ఉన్నదని మీకు తెలియదు మీకు తెలియదు ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరిగి చూసిన ఈ సంగతులు జరగడం చూసినప్పుడు ఆయన సమీపంలోనే ద్వారము దగ్గర సమీపమున ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకోండి హల్లెలూయా చెప్పండి హల్లెలూయా మూడో అధ్యాయం ఒకటో వచనం ఈ మాట చెప్పినప్పుడు వెళ్ళారా
ఏం జరిగిందంటే అతని ప్రసంగం విని అతని బోధ విని ఐదు వచనంలో చాలా మంది బాప్తిజం పొందడానికి ముందు వచ్చారు. చేతులకి ఒకసారి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవుడు ఏం మాట్లాడుతున్నాడా నాతో అని ఉద్యోగులు ఆలోచిస్తారు, చెప్తారు, పోతాయి, ఆడ బాధ ఆడు మా బాధ ఆడు అంటుంటారు. మా బోధంటే మీ బాధ మీ బాధ మీకే మా బాధ మాకే అనుకో ఏం పట్టారు ఎక్స్చేంజ్ అవ్వాలి. దేవాలంటే మాట్లాడేవాడు దేవుడు, మీరు ఆయన బోధ వింటే మీ బాధ ఆయన తీసేసుకుంటారు. బోధించే బాధ తీసేసుకుంటా అనుకుంటాడు. మానసికంగా స్ట్రాంగ్ అయిపోతే నేను రాజు పెట్టని అని అనిపించినప్పుడు తిరుగులేదు. నువ్వు మాట్యం విషయం చేసుకుని రాజరికంతో మతగలన్నావు నువ్వు తింటాగలన్నావు మాత్రం తెలియదు. సరే ఇప్పుడు మనం ఏం చదువుతున్నామంటే ఐదో వచ్చి మొబైల్ చూడడానికి అర్థం లేదు. మా అన్న ఎక్కడ మా అన్న సో
ఏంటంటే ఈ రోజు తీసుకొచ్చింది పాస్టర్ గారు ఇక్కడ వెళ్ళి నాకు ఆఫీసు కావాలని ఈ కోటా సందర్భంగా మీరు తీసుకొచ్చింది తీసుకోవాలంటే నాది ఏం పాస్టర్ గారు తెలుపుకోవాలి మీ పక్కన కూర్చున్న వాళ్ళు కూడా నీదే నీ ఆత్మకాన్ని కరోనాకు వయసులో పోతుందా దేవుడు గొప్పకాలే తెల్లలేదు కాపాడే లేకపోతే తెల్లలేకపోదు అమ్మ ఏమైతే పోదు తెల్లడమే ఎవరికైనా చెప్పాడు తెల్లడే దేవుడు మహాపరిక్రమ తెల్లదేవుడు రాలేమ్మా వచ్చిందే పెట్రోల్ పోయి అడుగుతున్నాం తెల్లడు నిన్న పొద్దున ఒక విషయం చెప్తానండి నేను హైదరాబాద్ వెళ్ళాను హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ లో ఒక వెళ్ళగానే మా పెద్దక్క నా దగ్గరికి వచ్చింది మా చెల్లెలు మా పెద్దక్క వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళిద్దరు చూపించి మా అమ్మ మీ మేనల్లుడికి పెళ్ళి చేయవా